కళ్యాణ్ ప్రస్తుత కాటమరాయుడితో సెన్సేషన్స్ ను క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు ఆన్లైన్ సంచలనాలతో పాటు మరోవైపు రికార్డ్ స్థాయి బిజినెస్ కూడా చేసుకుంటుంది ఈ మూవీ. తాజాగా అమెరికా నుంచి తిరిగి వచ్చిన పవన్ వెంటనే కాటమరాయుడును పూర్తి చేసే పనిలో పడ్డాడు. మార్చి మొదటి వారానికల్లా ఈ మూవీకి గుమ్మడికాయ కొట్టాలన్నదే పవన్ ఐడియా. మార్చి 14న త్రివిక్రమ్ దర్శకుడిగా పవర్ స్టార్ మూవీ ప్రారంభానికి ముహూర్తం పెట్టేశారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తయిపోగా మరోవైపు కోలీవుడ్ యంగ్ కంపోజర్ అనిరుద్ రవిచందర్ తొలిసారిగా ఓ టాలీవుడ్ మూవీకి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ సినిమా కోసం తన పని ప్రారంభించేసిన అనిరుద్ ఇప్పటికే 3 పాటలకు ట్యూన్స్ కూడా రెడీ చేశాడట. రీసెంట్ గా వీటిని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు వినిపించాడట అనిరుద్. మాటల మాంత్రికుడికి ఈ కంపోజర్ వినిపించిన ట్యూన్స్ విపరీతంగా నచ్చేశాయట కూడా. ఆల్రెడీ ఈ 3 ట్యూన్స్ ను లాక్ చేసుకున్నారని తెలుస్తుంది. మరో 3 పాటలను కూడా మార్చి చివరి కల్లా ఇచ్చేస్తానని అనిరుద్ చెప్పినట్లు టాక్. కీర్తి సురేష్ అను ఇమాన్యుయేయల్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ అంతా అనుకున్నట్లుగా జరిగితే సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి.